కథలోకి వెళ్తే నా పేరు లక్ష్మి చెన్నైలో ఒక మారుమూల గ్రామంలో ఫారం పెట్టుకున్నాం ఫారంలో మా మామయ్య నేను మా ఆయన పని చేసుకుంటూ బ్రతుకుతున్నాం అయితే ఫారం మా సంతమేమీ కాదు ఫారంలో మేము జీతానికి నెల జీతానికి పని చేస్తున్నాం చాలా పేద కుటుంబం నా పేరు ప్రియా ఇక అక్కడ పని చేస్తున్న మేము ఇలా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాం సొంతగా ఇల్లు కూడా లేదు ఇక ఫారంలో ఉంటే ఫుడ్డు ఇల్లు అన్నీ దొరుకుతాయని అలా ఫారంలో ఉంటున్నాం ఫారంలో ఉంటున్న మాకు ఇలా ముగ్గురికి కలిపి నెలకు ఒక ముప్పై వేల రూపాయలు ఇచ్చేవాడు ఫారం ఓనరు ఇక ముప్పై వేల రూపాయలు ఇచ్చిన ఓనర్తో ఇక మేము ఫారం మొత్తం మేమే చూసుకోవాలి కోళ్ళకు ఇవ్వడం కానీ కోళ్ళకు ఏవైనా ఇంజక్షన్లు ఇవ్వడం కానీ కోళ్ళ గుడ్లు పెడితే తీయడం కానీ ఇలాంటి పనులన్నీ మేమే చూసుకోవాలి అయితే దీనికి మా ఆయన అంతగా పనిచేసేవాడు కాదు అలా అలా తిరుగుతూ వచ్చి ఏదో ఓనర్ వచ్చే సమయానికి వచ్చి పనిచేసేవాడు దీనికంతా పొద్దంతా మా మామయ్య నేను ఇద్దరమే పనిచేసేవాళ్ళం ఫారం వాటికి నీళ్ళు పెట్టాలి దాన పెట్టాలి అన్నీ మేమే చేయాలి అలాంటి టైంలో మా ఆయన కనీసం కూడా కనికరించేవాడు కాదు ఇంకా మా మామయ్య నా పైన జాలి చూపుతూ అయ్యో నువ్వు ఒక్కదానివి కష్టపడితే ఎలాగమ్మా నేను కూడా నీకు తోడుగా ఉంటాను అంటూ మా మామయ్య ఎంట వచ్చేవాడు ఎంట వచ్చి ఇక అన్ని పనులు తాను చేసేవాడు తాను చేస్తున్నంతసేపు నాకు చాలా బాగా అనిపించేది ఎందుకంటే ఒక మనిషికి సాయం చేయడానికి మామయ్య అలా తోడుగా ఉండడం అంటే మరి మామూలు విషయం కాదు అలా నాకు మా మామయ్య ప్రతి విషయంలో తోడుండేవాడు ఇక అలా మా ఆయననేమో ఓనర్ వచ్చే సమయానికి వచ్చి ఇది చెయ్యండి అది చెయ్యండి అంటూ పెద్ద పెద్ద సవాళ్ళు విసిరేవాడు కానీ అక్కడ చేసేది మా మామయ్య నేను ఇక మా మామయ్యకి కోళ్ళ గురించి అన్నీ తెలుసు ఏ గుడ్లు బాగా పెడుతున్నాయి ఎక్కడ గుడ్లు అవి బాగా లేవు అన్నీ ఓనర్ గారికి వివరంగా చెప్పేవాడు వివరంగా చెప్తే మా మామయ్య పద్ధతి చూసి ఇక మా ఆయన్ని కూడా ఏమనేవాడు కాదు మా మామయ్య ప్రతి విషయాన్ని ఓనర్ గారికి క్లియర్గా చెప్పేవాడు ఈ కోళ్ళ ఫాము ఇలా ఉంది ఇప్పుడు దాన కావాలి ఇప్పుడు కోళ్ళదాన చేయించేయాలి ఇప్పుడు నీళ్లు కావాలి ఇప్పుడు కోళ్ళకు ఈ సూదులు ఇవ్వాలి ఇలా ప్రతి విషయంలో మా మామయ్య చాలా హెల్ప్ చేసేవాడు అలా చేసేసరికి ఓనర్ గారికి బాగా నచ్చింది అది నచ్చినా ఇక మా మామయ్యని వదిలిపెట్టలేదు మా మామయ్యని ఇంకో ఐదు వేలు ఎక్కువ పెంచాడు ఐదు వేలు మా మామయ్యకు పదిహేను వేలు మా ఇద్దరికి భార్య భర్తలు కలిసి పది పదివేలు ముప్పై ఐదు వేలకి అక్కడే ఉండి పని చేసుకుంటున్నాం పని చేసుకుంటున్న టైంలో ఇక వంట నేనే చేయాలి ఏమైనా సరుకులు గిన్నె కావాలి అని మా ఆయనను పంపిస్తే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి అన్ని సరుకులు తీసుకురమ్మంటే వెళ్ళి దాంట్లో నుంచి ఒక వంద రూపాయలు బొక్క ఎట్టి మద్యం తాగి వచ్చేవాడు అలా వెళ్ళినప్పుడల్లా సరుకుల్లో ఒక వంద రూపాయలు బొక్క పెట్టి మద్యం తాగి వచ్చేవాడు నా దగ్గరికి వచ్చినప్పుడు స్మెల్ కూడా వచ్చేది నేను ఒకరోజు మా మామయ్యతో ఇలా అన్నాను మా ఆయన ఇలా మద్యం తాగి వస్తున్నాడు మామయ్య అంటే సర్లే అమ్మ ఇక వారిని ఏమన్నా ప్రయోజనం లేదు అంటూ మా మామయ్య కూడా నాకు చెప్పుకొచ్చాడు కొన్ని రోజులు అలాగే గడుస్తూ ఉన్నాయి కానీ మా మామయ్య చింతిస్తూ ఉన్నాడు ఇయ్యో నా కొడుకు ఇలాగే ఇప్పుడు డబ్బులు చేతులు ఉన్నప్పుడే ఏదో ఒక శుభవార్త తెలిస్తే బాగుంటుండే వాడేమో మందు తాగుతూ అలా అలా తిరుగుతున్నాడు కోడలి పిల్లేమో ఇక్కడే పనిచేస్తుంది అంటూ మామయ్య చాలా భయంగా పెట్టుకునేవాడు ఇక అలాంటి టైంలోనే నేను ఒకరోజు మా మామయ్యతో ఇలా అన్నాను మామయ్య మరి ఇలా మీ కొడుకు తాగి చెడిపోతే బాగుండదు మీరు ఒకసారి చెప్పండి అన్నాను నేను చెప్పగానే మా మామయ్య సరే అమ్మ చెప్తాను అన్నాడు ఆ రోజు మళ్ళీ మార్కెట్కి వెళ్ళమని మా మామయ్య వెయ్యి రూపాయలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇచ్చి కరెక్ట్గా పెట్టి చెప్పాడు పలాని పలాని సామాన్లు మొత్తం తీసుకురా అని ఇక ఆ రోజు నిఘా పెట్టాడు మా ఆయన మీద వెళ్ళాడు మార్కెట్కు వెళ్ళి అన్నీ తీసుకున్నాడు అన్నీ తీసుకొని తొమ్మిది వందల రూపాయల సామాన్లు తీసుకున్నాడు తీసుకొని వంద రూపాయలతో మందు తాగి వచ్చాడు వచ్చి వస్తుండగానే దగ్గరికి పిలుచుకున్నాడు ఒరే ఇటు రారా అన్నాడు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళగానే స్మెల్ వచ్చింది వేదవ్వా ఈరోజు కూడా తాగద్దని చెప్పినా తాగే వచ్చావా ఇలాగైతే నీ సంసారం ఎప్పుడు బాగుపడుతుంది ఆ అమ్మాయి నిన్ను కట్టుకొని పెళ్లి చేసుకొని నమ్ముకొని ఉంది ఇంకా నువ్వు ఎప్పుడు బాగుపడతావు అంటూ ఇలా తిట్టుకొచ్చాడు తిట్టుకొచ్చినా మా ఆయన ఇలాంటి మార్పు చేయలేదు ఇక ఆ రోజు మా ఆయన తిట్టగానే ఇంకా అక్కడి నుంచి మా ఆయన డైరెక్ట్గా తాగడం మొదలుపెట్టాడు వాడు అలా తాగుతూ తాగుతూ ఇక పని చేయడం కూడా సరిగా మానేశాడు అప్పటి నుంచి మా మామయ్య చాలా చింతిస్తున్నాడు అయ్యో ఆ రోజు నేను ఏమి అనకుండా ఉండాల్సింది ఉంటే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదు అనుకుంటూ మా మామయ్య చింతిస్తున్నాడు నేను చెప్పాను పర్లేదులే మామయ్య మళ్ళీ డొక్క కాలితే ఆయనే మారుతాడు అని నేను కూడా మా మామయ్యకి అలా సలహా చెప్పాను చెప్పగానే కాదమ్మా వాడు తాగుతే తాగాడు అప్పుడప్పుడు తాగాడు కదా మనం కూడా కొంచెం తొందరపడి ఉండేది కాదు అని మా మామయ్య అన్నాడు నేను అన్నాను మరి ఇలాంటి టైంలో మనము ఏదో ఒకటి అనకపోతే ఆయన మరింత రెచ్చిపోతాడు అని ఆయన మంచి గురించే చెప్పాం మరీ రెచ్చిపోతే ఇక తాగని మరి అలా తాగి తాగి ఆయన ఆరోగ్యం చెడిపోతే నా జీవితం ఏమవ్వాలి అని నేను అన్నాను మామయ్యతో మా మామయ్య ఇలా అన్నాడు అవునమ్మా నువ్వు చెప్పింది కూడా కరెక్టే కానీ వాడు చేసే పనులు నాకేమీ నచ్చడం లేదు ఇప్పుడు ఈ ఇడిలో నువ్వేమో మల్లెపూల బాగున్నావు వాడు చేసే పనులేమో చెండాలంగా ఉన్నాయి ఇలా నాకు ఏమీ నచ్చడం లేదు అంటూ మా మామయ్య చెప్పుకొచ్చాడు దాని విషయంగా ఇక చింతిస్తూ కోళ్ళ ఫామ్లో పనిచేస్తూ ఉన్నాం ఆ రోజు ఇక మా ఆయన సరిగా పని చేస్తలేడు కాబట్టి మా మామయ్యకి చాలా అవస్థ అయింది అంటే చాలా పని ఎక్కువగా అయింది ఎక్కువగా అయ్యేసరికి మామయ్య ఇలా అన్నాడు ఈరోజు నాకేదో ఒళ్ళంతా అలసిపోయినట్టుందమ్మా ఏదన్నా వండుతావా అని అన్నాడు అనగానే సరే మామయ్య నువ్వు చెప్పు వండుతాను అని అన్నాను నేను అనగానే మా మామయ్య ఇలా అన్నాడు చికెన్ అండమ్మా నాకెందుకో కోళ్ళ ఫాన్లో పనిచేస్తున్నాం కానీ ఆ చచ్చిపోయిన కోళ్ళు ఇవి అవి తినబుద్ధి కావడం లేదు నేను అలా వెళ్ళి చికెన్ తీసుకురావన్నా అని నా పర్మిషన్ తీసుకున్నాడు మా మామయ్య అయ్యో అలా అంటున్నారేంటి మామయ్య తీసుకురండి మీకంటే ఎక్కువన వండి పెడతాను అన్నాను అలాగే మా మామయ్య ఏమన్నాడు చాలా రోజులు అవుతుందమ్మా డబ్బులు ఉన్నప్పుడు అంటే సుఖంగా బతికాం కానీ ఇప్పుడు డబ్బులు లేక కానీ ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా సంపాదిస్తున్నాం కదా వారానికి ఒకసారి అప్పుడు కొద్ది కొద్దిగా తాగేవాణ్ణి అని కొద్దిగంతా మద్యం తాగుతాను అన్నాడు అంటే సారీ మామయ్య మీ ఇష్టం అని చెప్పాను ఇంకా తీసుకొని వచ్చాడు చికెనును ఆయనకు కావాల్సినంత కొద్దిగంతా మద్యం తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత చికెన్ వండి పెడితే ఆ టాయానికి మా ఆయన కూడా వచ్చాడు వచ్చిన తర్వాత ఇక ముగ్గురం కలిసే తిన్నాం తిన్న తర్వాత ఇక ముగ్గురం కలిసి తింటున్నప్పుడు ఆ రోజు ఇక వాళ్ళ నాన్న మందు తెచ్చుకున్నాడు అది మా మామయ్య కో కూడా పోశాడు ఒరే ఇక నుంచి బుద్ధిగా ఉండరా అంటే అప్పటికే మా ఆయన బాగా తాగేసి వచ్చాడు మళ్ళీ వాళ్ళ నాన్న కూడా కొద్దిగంత పోసాడు సరేరా ఈరోజు కొద్దిగా నేను ఏదో పని అలసిపోయిందని తెచ్చుకున్నాను ఇలా చేసి బతకాలరా అంటూ చెప్పాడు సరే నాన్న అని అన్నాడు ఇక అది తాగిన తర్వాత మా ఆయన వెళ్ళి ఆయన పక్కనే ఉన్న గడ్డ పడుకున్నాడు పండుకున్నాడు పడుకున్న తర్వాత నేను వెళ్ళి కోళ్ళ ఫామ్లో ఏదో శబ్దం వినిపించింది అటు వెళ్ళాను అప్పటికే మా మామయ్య మద్యం తాగేసి అన్నం తినేశాడు అన్నం తిన్న తర్వాత కోళ్ళ ఫామ్లో ఏదో శబ్దం అవుతుందన్న నేను అక్కడ వేరే కోళ్ళ ఫామ్ ఆవిడ పనిచేస్తూ ఉంటుంది ఇక మా మామయ్య ఆవిడతో అప్పుడప్పుడు సరదాగా మాట్లాడేవాడట ఇక ఆవిడే అనుకున్నాడు ఆవిడే అనుకొని వెళ్ళాడు మధ్య మత్తులో వెళ్ళి అక్కడి నుంచి వెనకాల నుంచి తిరిగి వచ్చి ఇలా చెయ్యి పట్టుకున్నాడు అప్పుడు నేను ఇలా అంటున్నాడు మామయ్య నా చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు నాకు కూడా చీకట్లో సరిగా కనిపించడం లేదు అనుకొని వసే ఈరోజు నేను కొద్దిగా మద్యం తాగాను నాకు ఎందుకని మీద మనసు పడింది అని ఇలా అంటున్నాడు అంటే మామయ్య ఎవరిని అంటున్నాడు అని అర్థం చేసుకుంటే ఆవిడ పేరు పద్మ పద్మ ఎలాగైనా ఈరోజు నన్ను కొంచెం ఓదార్చు అని ఇలా అంటున్నాడు నేను ఏమీ అనలేదు ఏమీ అనలేకపోతే ఆడవాళ్ళ మౌనం అంగీకారం నువ్వు అంగీకరించినట్టే అనుకొని అలా కథం చేసేశాడు ఇక మా మామయ్య చేసిన దానికి నాకు చాలా ఆనందం వేసింది అప్పటిదాకా నేను కూడా ఆకలితో ఉన్నాను మా మామయ్య అలా అయ్యేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది